నమస్తే ఫ్రెండ్స్, మై మెంటర్ అట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నిజంగానే ఒక శుభవార్త. ఇది రైల్వే జాబ్స్ ఏదో సౌత్ సెంటర్లో, సౌత్ ఈస్ట్లో, లేకపోతే మనకు ఎస్సీఆర్కి సంబంధించి ఇట్లాంటి వాటిపైనే కాకుండా, ఈస్టర్న్ రైల్వేస్ కాకుండా, ఓవరాల్గా పడేటటువంటి రైల్వే జాబ్ల పైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువత కొంత కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలిన జాబుల కంటే చాలా ఈజీ కోట్ వచ్చు. ఇది దీనిపైన పెద్దగా కష్టపడి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆర్పిఎఫ్ లాంటివి, సిఐఎస్ఎఫ్ లాంటివి, ఆర్ఆర్బి లాంటివి, ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం చాలా తక్కువనే అయిపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం రైల్వేస్లో, సికింద్రాబాద్లో ఎగ్జామ్ జరిగినా, లేకపోతే హైదరాబాద్లో ఎగ్జామ్ జరిగినా, విజయవాడలో ఎగ్జామ్ జరిగినా, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి రాస్తూ ఉంటారు. రాయడంలో తప్పు నేనేం పట్టట్లేదు. మనం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పోస్టులకు మనం రాయలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, చాలా పోస్టులు ఉన్నాయి, ఉద్యోగాలు పడట్లేదు, ఉద్యోగం రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే 9,144 పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు ఆర్ఆర్బి నోటిఫై చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇందులో ఈ 9,144 పోస్టుల్లో జోన్ల వారీగా, రాష్ట్రాల వారీగా, నార్త్ ఈస్టు, సౌత్ ఈస్టు, సౌత్ వెస్టు, సౌత్ సెంట్రల్, ఇట్లా డిఫరెంట్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలకు ఉన్నాయి, ఏంటంటి అనేది నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్లో ఆ పూర్తి వివరాలు ఉన్నాయి. ఒక్కసారి వాటిని చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే, 10th పాసు, 12th పాసు అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ చదివినటువంటి వాళ్ళకు కూడా పోస్టులు సపరేట్గా, బీఈ బీటెక్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు సపరేట్ కేటగిరీలో పోస్టులు. వాళ్ళు కంపల్సరీ ఐటీ కానీ, సిఎస్సి కానీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు, బీఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళకు కొన్ని పోస్టులు, అదేవిధంగా డిప్లొమా కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. మొత్తంగా తీసుకుంటే 9,144 పోస్టులు ఉన్నాయనేది మనం మర్చిపోదు. అప్లికేషన్కి సంబంధించినటువంటి ఏజ్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనకు 18 సంవత్సరాలు మినిమంగా, 36 సంవత్సరాలు మ్యాక్సిమంగా ఉంది. అదేవిధంగా వివిధ కేటగిరీలకు సంబంధించి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అనేటటువంటిది, అట్లేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి, ఫిజికలీ ఛాలెంజ్డ్, పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి, ఇట్లాంటి వాళ్ళకు సపరేట్గా సడలింపులు ఉన్నాయి. అవన్నీ కూడా నోటిఫికేషన్లో ఏ కేటగిరీకి, ఆ కేటగిరీకి సపరేట్గా ఇచ్చారు. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి అంటాం దాన్ని, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. కామన్గా ఉండేటటువంటి మెడికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతాయి, వాటి ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు ముఖ్యంగా మొదటి నెలలో స్కేల్ 19,900 నుంచి 29,200, ఇతర అలవెన్స్లు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి రైల్వే వాళ్ళకు వచ్చేటటువంటి అన్ని అలవెన్స్లు, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకు ఒక 50-60 వేల సాలరీ వరకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మనం అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీల వారుగా తక్కువనే ఉంది. మనకు 250 రూపాయల నుంచి మొదలై అదర్ క్యాండిడేట్స్, ఓసీకి సంబంధించి వచ్చే వరకు వాళ్ళకు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పెట్టారు. మన కేటగిరీ ఎంట్రీ చేసి అప్లికేషన్ దరఖాస్తు నింపిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళు ఎంత పే అయ్యానో కింద ఆటోమేటిక్గా వస్తుంది అప్లికేషన్లో, ఆ అమౌంట్ ఆన్లైన్ త్రూ పే చేయాలి. ఇది పెద్ద సమస్య నేను అనుకోవట్లేదు. అదేవిధంగా పరీక్ష కూడా సిబిటీలో ఉంటుంది కాబట్టి కొంత ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సిబిటీ ఇప్పటివరకు రాయకపోతే మీరు ఏదైనా ఒక ఆన్లైన్ సెంటర్కి, నెట్ సెంటర్కి వెళ్ళి సిబిటీ టెస్టులు ఎలా ఉంటాయి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఒక 2 మాక్ టెస్టులు తీసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేదనుకుంటే పరీక్షా హాల్లో ముందు వెళ్ళినా కానీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కానీ కొంత కంప్యూటర్ మీద రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటిది ఒక 2 మాక్ టెస్టులు తీసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది 9th March 2024 ప్రారంభమైంది. అదేవిధంగా చివరి తేదీ అనేటటువంటిది మనకు 8th April 2024. ఎక్కువ సమయం లేదు కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పేమెంట్ చేసి, ఆ పేమెంట్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రింట్ తీసుకొని రిసిప్ట్ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. ఏదైనా రేపు పాలిటికల్ రాకపోయినా, ఏదైనా ఇష్యూ జరిగిన ప్రాబ్లం ఉన్నా కానీ మనం పేమెంట్ చేసినటువంటి, అప్లికేషన్ పెట్టినటువంటిది వాళ్ళకు మెయిల్ చేసినా కానీ వెంటనే వాళ్ళు రిజాల్వ్ చేసి హాల్ టికెట్ ఇచ్చేటటువంటిది. లేదనుకుంటే కనుక ఇవి చూపించినా సరే ఎగ్జామినేషన్ సెంటర్లో ముందుగా ఎగ్జామ్ రాయించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు 9,000 పైచిలకు పోస్టులు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం అనేటటువంటిది, ఇది
ఒక గొప్ప సదవకాశం కూడా చూడాలి. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ను www.rrb.org.in దానిలోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకొని కేటగిరీ వారీగా అందులో ఉన్నటువంటి పరీక్షకు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, ఏ చాప్టర్ నుంచి ఏం అడుగుతారనే పూర్తి నోటిఫికేషన్ చాలా డీటెయిల్గా ఇచ్చారు. అది చూసుకొని ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.